పెట్రోలియం ఉత్పత్తులపై విధించనున్న జీఎస్టీ పన్నులపై వాటి విక్రయదారులకు నెల్లూరులో అవగాహన సదస్సు జరిగింది. కేంద్రీయ పెట్రోలియం శాఖ ఆదేశాలతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు నెల్లూరులోని హోటల్ మినర్వా గ్రాండ్లో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లాలోని పెట్రోలియం డీలర్లు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లు హాజరయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ రీజియన్ మేనేజర్ ఎంఎన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. విశాఖపట్నం ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు నెల్లూరులో ఏర్పాటు పడుతున్నారు. ఇందులో మనకి మన ఎక్స్పర్ట్స్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ డి మేడం గారు, డి నాగజ్యోతి గారు ఆవిడ ఇక్కడ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సౌత్ సెంట్రల్ జోన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చలపతి వెంకటాచలం గారు వచ్చారు. ఆయన వచ్చి ప్రజెంటేషన్ చేసి జిఎస్టీ పైన డీలర్స్కి అందరికీ, వెండర్స్కి అందరికీ క్లారిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే లాస్ట్లో ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా జరిగింది. అందులో డీలర్స్ వెండర్స్ అందరూ మళ్ళీ వాళ్ళ డౌట్స్ ఏముందో క్లారిఫై చేసుకోవడం జరిగింది అనమాట. మా ఆఫీషియల్స్ అందరూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేశారు. సో దీనివల్ల జిఎస్టీకి ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్ వల్ల మా పెట్రోలియం ప్రోడక్ట్స్ అయితే ఎంఎస్హెచ్ఎస్డి ఉండదు, కానీ లూబ్రికెంట్స్ జిఎస్టీలో వస్తుంది. సో ఇవన్నీ క్లారిఫికేషన్స్ అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్లో జిఎస్టీ ఇంప్లిమెంట్ అవ్వదు. సో దానివల్ల ప్రైస్ డిఫరెన్సెస్ నేను, సో ఇంతకుముందు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉంటుంది.